దురదృష్టకరం, బాధకరం. సోదరుడు మహేందర్ మహేష్, సోదరుడు గువ్వల మహేందర్ సన్ ఆఫ్ లేట్ రాయమల్లు గారు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి విఆర్ఏగా పనిచేస్తున్న తరుణంలో మరి వారి సోదరుడు ఇప్పుడు చెప్తా ఉన్నారు, వారు చాలా రోజుల నుంచి విఆర్ఏ విధులు నిర్వహిస్తూ ఉన్న మహేందర్ అలియాస్ మహేష్ అనేక సందర్భాల్లో రెవెన్యూ యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మొర వినిపించుకున్న, జీతం ఇవ్వండి, పొట్ట గడవడానికి కష్టమైతా ఉందని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వము, ఈ రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోవడంతో నిరాశ నిస్పృహతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విఆర్ఓగా నిత్యం 6 గంటల నుంచి మొదలుపెట్టుకొని సాయంకాలం వరకు విధులు నిర్వహిస్తూ 2.5 సంవత్సరాల నుంచి కాలం గడిపిన తర్వాత ఏ ఒక్క నెలకు కూడా జీతం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు కలిగి మరి వారి సోదరుడు అన్నయ్య రాజుతోని మాట్లాడి నాకు జీతం వస్తలేదు, ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, జేసీ గారికి, అప్పుడున్న ఆర్డీఓ గారికి, అప్పుడున్న ఎంఆర్ఓ గారికి చెప్పి ఫలితం లేకుండా పోయింది. వారి అసోసియేషన్కి సంబంధించిన వారు కూడా చెప్పి వాళ్ళందరూ అడిగినప్పటికీ ఇప్పటివరకు కూడా జీతాలు ఇవ్వకపోవటం వలన జరిగింది ఇంత దౌర్భాగ్యకరమైన ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా నడుస్తూ ఉందో కనబడతా ఉంది. ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పనిచేసిన కాలానికి జీతం ఇవ్వమంటే, కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి సంబంధించి నేరుగా ఈరోజు ఆనాడు 2017లో ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు ఈ తహసీల్దార్ గారు. ప్రొసీడింగ్ ఇచ్చి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్ ద్వారా మీరు నన్ను నియామకం చేయడం జరిగింది. ఇన్ని నెలలు పనిచేసినా అని ప్రతి నెల ఎంఆర్ఓ, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్ చుట్టూ తిరుగుతూ విసిగి వేసాడి. ఆయనకున్న సామాజిక నైపథ్యం, కుటుంబ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను, ప్రభుత్వం దీని పరంగా పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలి, సంబంధిత వాళ్ళపై చర్య తీసుకోవాలి. ఒక మనిషి చనిపోయినాడు, అది కూడా ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినాడు. దీనికి సంబంధించి ఎవరిని బాధ్యతలు చేస్తారో ఈరోజు రెవెన్యూ యంత్రాంగం కింది నుంచి పై వరకు బాధ్యత వహించాలి. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మేము వారికి సంబంధించి ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఒక విఆర్ఏ చనిపోయిండు, విఆర్ఏకి సంబంధించి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. దాంతోపాటు వారి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేసి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే కార్యక్రమం చేయాలి. వారి సోదరులో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే బాధ్యత వహించాలి, నైతిక బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం ఇప్పుడు అన్ని పనులు చేపించుకుంటుంది కానీ జీతం ఇవ్వదట, ఎందుకు ఇయ్యదు? ఇవ్వాలి, పనులు చేపించుకున్నాక ప్రభుత్వ బాధ్యత జీతాలు ఇవ్వాలి. ఇవ్వాలి కాకుండా రేపు ఇవ్వాలి, 2 నెలలకు కాకుండా 2 నెలలకు ఇవ్వాలి, 3 నెలలకు ఇవ్వాలి, 4 నెలలకు ఇవ్వాలి. కనీసం 2 సంవత్సరాలు పైచిలకు జీతం ఇవ్వకుండా ఉంటే ఎట్లా జీవితం గడుస్తుంది, పొట్ట గడుస్తుంది అనే ఆలోచన లేని ఈ ప్రభుత్వం వైఖరిని స్పష్టంగా ఇక్కడ అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం బాధ్యత వహించాలి, నైతిక బాధ్యత వహించి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.